మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం యువనేత కోమరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దుర్గి పాలువాయి మాచర్ల పట్టణం పాలువాయి గేటుకు సంబంధించిన సుమారు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వీరికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వారు పార్టీలోకి చేరుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా ఇతర పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని మాచర్ల ఇన్ఛార్జ్ కోమారెడ్డి చలమారెడ్డి నమ్మి పార్టీలోకి వచ్చిన అందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దెరంగుల వీరాస్వామి, దెరంగుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి రోషయ్య, తమ్మిశెట్టి నరసింహారావు, నాగరాజు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షించి పాలవాయి గ్రామస్తులు మా వడ్డల సోదరులు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. మరి వీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన కొమ్మారెడ్డి చలమారెడ్డి గారు భద్రత కల్పిస్తారని, అలాగే మా వంతు సహకారం కూడా మేము పూర్తిగా అందిస్తామని, అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వడ్డల పార్టీ అనే విధంగా మా వడ్డలందరూ కృషి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి చలమారెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా వడ్డర్లు జరిపిన మరీ మరీ కృతజ్ఞతలకి, వడ్డర సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి అధిక మెజార్టీ తెప్పించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మన నియోజకవర్గంలో చలమారెడ్డి గారికి ఎమ్మెల్యే అయ్యే వరకు పోరాటం చేస్తామని వడ్డర్ల తరఫున నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు సహాయం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మాకు అంతా సహాయం చేస్తున్నాడు. డోక్రా గ్రూప్లో కానీ ఎక్కడ ఇల్లులే కానీ మాకు సహాయం చేస్తున్నాడు. మాకు తోడుగా ఉంటున్నాడు. మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వడ్డేరు ఫెడరేషన్ అని ఒక సంస్థను ఏర్పరిచి మరి రాష్ట్రంలో ఉన్న వడ్డేరులో ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ ఫెడరేషన్ తరఫున లోన్లు మంజూరు చేస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ మరి ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా చూపుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ వడ్డేరు ఫెడరేషన్ నుంచి నియోజకవర్గంలోని దాదాపు ఎక్కడైతే వడ్డర కులస్తులు ఎక్కువగా ఏ విలేజ్ ఉన్నారో వాళ్ళందరికీ లోన్లు మంజూరు చేసి వారి యొక్క ఉపాధికి మరియు ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఈ యొక్క మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. యుగంలో వడ్డర ఫెడరేషన్ నుంచి 2016-2017 సంవత్సరీకంలో దాదాపుగా 90 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేసి గ్రూప్ లోన్లు మంజూరు చేయడం జరిగింది. లబ్ధిదారులు వీటిని వినియోగించుకొని ఉపాధికి ఉపయోగించుకోవటం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తరపు నుంచి వినియోగించుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది.